తూర్పు గోదావరి జిల్లా అలమూరు మండలంలో అలమూరు గ్రామం నందు గురువారం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు శ్రీనివాస్ హాజరైనారు. ఎంతో ఐక్యమత్యంతో గ్రామ కమిటీ ఎన్నికలను జనసైనికులు కార్యకర్తలు నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు కార్యకర్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఒక నియోజకవర్గ నాయకుడిగా ఎంతో ఆత్మీయతతో అందరినీ పలకరిస్తూ కొత్తగా జనసేన పార్టీలోకి వచ్చిన వారిని ఎంతో ఆత్మీయతతో చూడాలని, జన సైనికులు నాయకులు అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని ఆదరించాలని, ప్రతి ఇంటికి కార్యకర్తలు తిరిగి ప్రజల్లో ఉంటూ జనసేన అనే ఆశయాలను గ్రామ ప్రజలకు తెలియజేస్తూ కష్టసుఖాలను పంచుకోవాలని సూచించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అందరివాడని, అన్ని వర్గాలు ఆదరించే గొప్ప నాయకుడని, ప్రతి ఒక్కరిని జనసేన పార్టీలోకి ప్రేమతో అభిమానంతో కుల మతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించాలని అన్నారు. ఏదంటే ఏదన్నా మీ చేతుల్లో ఉంది, జనసేన చేతుల్లో ఉంది, ఏదన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా. కాబట్టి కష్టపడ్డాం, అందరం కలిసి పెడదాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుందాం. మీరు అందరు కలిసి ఇందులో నేను జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మంచి వాళ్ళని చూసి కష్టపడ్డవని చూసి ఒక బాధ్యత అంటే ఉండాలన్నమాట. ఈ ఎలక్షన్లో ఈ కమిటీలో వేసిన తర్వాత బాధ్యత అంటూ తీసుకోవాలి. ఏదో ఉప్పునే వేసేసారు, మన ఏదో అలా వేసేసారు చెప్పుకోవడానికి, పేరు చెప్పుకోవడానికి కాదు. మనం ఏదేసారు నేను కమిటీ ఇదేమి చెప్పుకోవడం కాదు. కష్టపడాలన్నాడు పార్టీ నుంచి. ఏ రూపాన్ని కష్టపడితే పార్టీ అభివృద్ధి చెందుతుందో, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాగుంటుందో, ఇక్కడ కొత్త నియోజకవర్గంలో మన బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం బాగుంటుందో అన్నది. కొంతమంది ఇక్కడ కార్యకర్త జనసేన కొంచెం అసంతృప్తి ఉండొచ్చు, కానీ అది ఏదన్నా అందరం కలిసిపోతాం. ఏ అసంతృప్తి కార్యక్రమవద్దు, ఇది ఎందుకంటే అధికారంలో లేదు. అధికారంలో వచ్చిన తర్వాత మనం ఏదైనా చూసుకోవచ్చు, కానీ మనందరం కలిసిపోతాం, కలిసికట్టుగా కలిసి కార్యక్రమం చేస్తాం.